భయపడ్డావా? ఎందుకు? ఎవరైనా రాఖీ కడతారని. నాకు రాఖీయా? అంత లేదమ్మా. నేను కడతానుగా. రాఖీ కట్టాక చెల్లెలికి అన్నయ్య ఏదో గిఫ్ట్ ఇవ్వాలిగా. ఇవ్వాలని రూలేం లేదు కదా. కానీ అందుకు నా మనసు ఒప్పుకోదుగా. కానీ అంత కాస్ట్లీ గిఫ్ట్, నో థ్యాంక్స్. పోనీ మీ అమ్మ నాన్నల పర్మిషన్ తీసుకొనిస్తే. రింగ్ సంగతి తర్వాత, ముందు అమ్మ నాన్నల్ని పరిచయం చేస్తాను పద. ఓకే. సారీ సార్. సారీయా? ఎందుకు బాబు, ఏం తప్పు చేసావు? జనరల్ గా మా అమ్మాయి తప్పుడు ఇంటికి తీసుకురాదే. అమ్మా ఇలా రా, వస్తున్నాను లేవే. చెప్పు. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా, కూర్చో. అసలు విషయం ఏంటో చెప్పు. విషయమా? ఏంటంటే తిను నాకు కాలేజ్ లో కలిశాడు. ఇవాళ రాఖీ పండగ కదా, అన్నయ్యలా అనిపించి రాఖీ కట్టేశాను. మరి నీకు మమ్మీకి పరిచయం చేయాలి కదా, ఇంటికి తీసుకొచ్చాను. నువ్వు ప్రిన్సిపల్వి కదా, చూసి భయపడ్డాడు, తెలియకుండానే తీసుకొచ్చేసాను. ఓ సింతేనా, ఈ మాత్రం దానికి సారీ చెప్పడం దానికి? ఓకే ఓకే, చూడన్నా, ఈ సమాజంలో మనకి ఏ పని కావాలన్నా దానికి పర్మిషన్ తీసుకోవాలి. కానీ ప్రశాంతత కొరకు ఏ పర్మిషన్ అక్కర్లేదా? పడు చేసే చిన్న. ఏ చిన్న, ఎందుకలా బిగుసుకుపోతావు? రిలాక్స్ మ్యాన్. ఎన్నో రాఖీ పండుగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నాకు తెలిసినంత వరకు నా కూతురు ఎవరికి రాఖీ కట్టలేదు. నీకే రాఖీ కట్టిందంటే యు ఆర్ సంథింగ్ స్పెషల్. కీప్ ఇట్ అప్. సార్, చెల్లికి చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక అన్నయ్య చెల్లెలు గిఫ్ట్ ఇస్తానంటే మధ్యలో మేమెవరం అభ్యంతరం చెప్పడానికి? కాకపోతే అంత కాస్ట్లీ గిఫ్ట్ అవసరమా? నాకు అమ్మా నాన్న ఎవరు లేరు సార్. ఇక నేను ఎప్పటికీ ఒంటరిని అని నాకున్న నమ్మకాన్ని తుడిచేస్తూ ఈ రాఖీ వచ్చి చేరింది సార్. మరి రాఖీ కంటే రింగ్ గొప్పదా సార్? చిన్న నీరు. శభాష్ బ్రదర్ అండ్ సిస్టర్. అవును, మీ కాలేజీలో అంతమంది కుర్రాళ్ళు ఉండగా నీకు చిన్నకి ఎందుకు రాఖీ కట్టాలనిపించింది? రాఖీ కట్టాలని ఏమీ సెలెక్ట్ చేయలేదు. కాలేజ్ లో చేరినప్పుడు ఎవరాయి కొత్త మొహం అని చూశాను. తర్వాత చాలా సార్లు కనిపించాడు. చూసిన ప్రతిసారి అన్నయ్య అంటే ఇలా ఉండాలనిపించింది. ఈ రోజు రాఖీ కదా, ఆ కట్టేది తినకే కట్టేస్తే తప్పేముంది అనిపించింది అంతే. దట్స్ మై డాటర్. చూసావా, మనసులు గొప్పవైతే మమతలు గొప్ప అవుతాయి. మాకు మా పాప ఎంతో, నువ్వు అంతే బాబు. వెల్కమ్ టు ది ఫ్యామిలీ చిన్న. నా ప్రతి సమస్యకి తోడుగా తాతయ్య ఉన్నారని చెప్పాను కదా, మీరు పర్మిషన్ ఇస్తే తాతయ్యని తీసుకొచ్చి నీరుని చూపిస్తాను. ఎందుకంటే బహుశా మా తాతయ్యకి నేను ఇచ్చే మొదటి ఆనందం ఇదే కావచ్చు. వెరీ గుడ్. అయినా పెద్ద ఆయన ఇక్కడ తీసుకురావడం ఎందుకు? చిన్నపిల్ల నీరుని ఆయన దగ్గర తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. నానా, నేను ఇప్పుడే వెళ్తే మీకేమైనా అభ్యంతరమా? నో అభ్యంతరం, ప్లీజ్ గో, నీదే ఆలస్యం. థాంక్స్ నానా. బై. థాంక్యూ. బై సార్. బై నానా. బై, ఎంజాయ్ యువర్ సెల్ఫ్స్. బై.